హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే చికెన్ లాలీపప్స్ అండి. అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ లాలీపప్స్ తీసుకున్నానండి. 1/2 కేజీ అంటే ఒక నాకు 8 పీసెస్ వచ్చాయి. మనము చికెన్ షాప్ అతను ఇలా కొట్టేయమంటే మనకి పీసెస్గా ఇలా చేసిస్తాడు. ఇది నేను వాష్ చేసుకున్నానండి. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయాలో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలి నేను చూపిస్తాను. ముందుగా మనం దీనికోసము మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండి ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్. అలాగే కొంచెం శనగపిండి కూడా అండి. శనగపిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఈ శనగపిండి ఎందుకంటే కొంచెం కోటింగ్ అలాగే పట్టుకోవాలి చికెన్కి అని చెప్పి నేను వేసుకుంటున్నాను. సమ్టైమ్స్ మనకి కోటింగ్ అనేది విడిపోతుంది కదా, అలా విడిపోకుండా ఉండడం కోసం నేను వేసుకుంటున్నా. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ వచ్చి ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ గరం మసాలా అండి, మనం మామూలుగా మార్కెట్లో దొరికేదే వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ వేసుకుంటున్నా. పసుపు 1/2 స్పూను. అలాగే కారం కూడా 1/2 స్పూన్ వేసుకుంటున్నా. మిరియాల పొడి అండి, ఇది కూడా 1/2 టీ స్పూను. కొద్దిగా ధనియాల పొడి కూడా అండి, ఇది కూడా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పిజ్జా సాస్ అండి, పిజ్జా అండ్ పాస్తా కలిపి సాస్ వస్తుంది కదా మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా 1 స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇంకా దీంట్లో ఫుడ్ కలర్ కూడా అండి. ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వేసుకోకండి. నేనైతే వేసుకుంటున్నాను నాకు కలర్ కోసం అని చెప్పి. 1/2 స్పూన్ వేసుకుంటున్నాను కలర్ కూడా అంతే అండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే మనం తర్వాత సాసెస్ కూడా వాడతాం కాబట్టి వాటిలో ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి. 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత ఇది అన్నీ మిక్స్ చేసేయాలండి. ఒకసారి నేను కలిపేసుకుంటాను, చూపిస్తాను. అలాగే 1/2 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి, నేను ఇందాక చెప్పలేదు. ఇది కూడా వేసేసి మొత్తంగా మనము కలిపేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తాను కలిపేసి. చూసారు కదండి, ఇలా కలిపేసుకోవాలి. మొత్తం నేను ఇలా కలిపేసుకున్నాను. ఇది 1/2 అవర్ మనం పక్కన పెట్టుకోవాలండి. కొంచెం మసాలా అవన్నీ పట్టేసుకుంటాయి ముక్కలకి. ఇప్పుడు మూతేసి 1/2 అవర్ పెడుతున్నాను నేను పక్కన. తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయిందండి. తర్వాత మనము ఒక కడాయి తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలండి. తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకుందాము చికెన్ పీసెస్. నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసి పెట్టేశాను, అది కొంచెం వేడెక్కగానే మనం ఈ చికెన్ పీసెస్ అందులో వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఇది డీప్ ఫ్రై చేసేసుకుందాము లాలీపప్స్, చికెన్ లాలీపప్స్. మనం ఇది సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇవి ఒక షేప్గా ఇట్లా లాలీపప్స్ లాగా ఇలా షేప్గానే వేయించుకోండి, మనకి కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలకి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది, నచ్చుతుంది వాళ్ళకు కూడా. నేను చూపించిన విధంగా చేయండి, మీకు కంపల్సరీ ఈ రెసిపీ నచ్చుతుంది, మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. మనకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి, అదే టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మిగతా అవి వేసుకుందాము, ఫ్రై చేద్దాం. ఈలోపు చూసారు కదండి, ఇలా ఫ్రై అవుతున్నాయి చికెన్ పీసెస్. ఇంకా ఫ్రై అవ్వాలండి.
ఇలా సిమ్ లోనే పెట్టి వేయించుకోండి మొత్తంగా ఫ్రై అవ్వాలి కదా లోపలంతా కూడా ఉడికిపోవాలి ఇలా అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ ఉండండి మొత్తంగా ఫ్రై అయిపోతాయి అప్పుడు ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి ఇవి తీసేసుకొని మనం మళ్ళీ వేరే వేసుకుందాము ఈ పక్కన పెట్టేసుకుందాం ఇంకా త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఇవి తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా ఇంకా మిగతా మూడు కూడా నేను వేసేసుకున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఇగొత్తిగా ఫ్రై అవ్వాలి ఇంకా చూసారు కదండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా తీసేసుకొని మనం ఇప్పుడు నేను ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలి చూపిస్తాను చూసారు కదండి ఇవన్నీ మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అండి నేను అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు మనం దీంట్లో సాసెస్ వేయాలండి కొంచెం సాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఈ ప్యాన్లోనే కొద్దిగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇలా వేసుకోవాలి వేసి వేయించాలి కొద్దిగా సోయా సాస్ యాడ్ చేయాలండి ఒక హాఫ్ స్పూన్ ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ కూడా అండి కొద్దిగా ఇంకా మన ఈ పిజ్జా అండ్ పాస్తా సాస్ ఉంది కదా అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అంతే ఒక స్పూన్ అలాగే టమాటో సాస్ కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసి ఇలా కలిపేయాలండి ఇవన్నీ మాడిపోకుండా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం లిటిల్ బిట్ అండి కొద్దిగా వాటర్ కొద్దిగా వేస్తున్నాను వాటర్ వేసి ఇలా మిక్స్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడు మన ఈ చికెన్ పీసులన్నీ దీంట్లో వేసేయాలి ఇవన్నీ ఇలా మంచిగా మిక్సప్ అవ్వాలండి నేను చూపిస్తాను ఎలా చేయాలో ఇలా ప్యాన్ తోటే ఇలా ఇలా అనేసేయండి మంచి మిక్సప్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఇలా చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ లాస్ట్లో ఇంకా సాస్ అదేంటి కొత్తిమీర జల్లుకొని తీసేయడమేనండి ఇంకా అయిపోయినట్టే మన చికెన్ లాలీపాప్స్ ఇంకా సాల్ట్ అన్నీ ఏమి యాడ్ చేసుకోవద్దండి ఆల్రెడీ మనకి సాస్లో ఉంటాయని చెప్పాను కదా సో కాబట్టి నేను ఇంకా సాల్ట్ అవన్నీ ఏమి యాడ్ చేయట్లేదు జస్ట్ కొత్తిమీర వేసేసి తీసేస్తున్నాను ఇప్పుడు ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అంతే అండి మన చికెన్ లాలీపాప్స్ చూసారు కదండి మన వేడి వేడి చికెన్ లాలీపాప్స్ రెడీ అండి మీరు ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా నేను సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఇలా మనం పట్టుకోవడానికి అల్యూమినియం ఫైల్ ఉంటుంది కదా కాయిల్ అది కూడా నేను పెట్టేశానండి మీకు ఇది మీ ఇంట్లో ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ అండి అది నా దగ్గర ఉంది నేను చుట్టేసి పెట్టేశాను అలా తీసుకొని ఇలా తినేయడమేనండి ఇంకా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని కూడా ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఈ వీడియో షేర్ చేయండి మరో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి తప్పకుండా చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ చికెన్ లాలీపాప్స్ మీ పిల్లలకి అందరికీ చాలా నచ్చుతుందండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్